ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. స్థానిక వార్తలతో పాటు బర్నింగ్ టాపిక్స్ పై చర్చా కార్యక్రమాలు, వింతలు, విశేషాలు మీ ముందుకు తీసుకువస్తున్నాం. క్రీడల్లో చెత్త సాటి నియోజకవర్గానికి పేరు తీసుకురావాలని డీసీజీబీ మాజీ చైర్మన్ సుకుమార్ వర్మ అన్నారు. యలమంచిలో సీఎం కప్ కబడ్డీ పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులు పరిచయం చేసుకున్నారు. సీఎం కప్తో తగిన ప్రోత్సాహం క్రీడాకారులకు అందుతుందని, నిరంతర సాధనంతో ఉన్నత లక్ష్యాన్ని సాధించాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బోధపు గోవింద్, బొద్దపు ఎర్రయ్య ద్వారా బెజవాడ నాగేశ్వరరావు పాల్గొన్నారు. దివ్యాంగులకు రిజర్వేషన్ అమలు చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి కనపరచాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు డేవిడ్ తెలిపారు. పూడుమడకలో దివ్యాంగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పూడుమడక సంఘ అధ్యక్షుడు నోకరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డేవిడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. చూద్దాం రండి. దివ్యాంగులకి 2.5 సంవత్సరాల నుంచి మాకు బ్యాక్లాట్ పోస్టులు కూడా ఇంకా మాకు తీయలేదు. అదేవిధంగా మోటార్ బైక్స్ కూడా మాకు ఇవ్వలేదు. ఇంకా లోన్లు కూడా మాకు రావాల్సిందిగా చాలా ఉన్నాయి. అయితే దివ్యాంగులు 3% రిజర్వేషన్ ప్రకారంగా చూసుకుంటే మేము ఇంకా వెనకబడే ఉన్నాం. ఈ ప్రభుత్వం వారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగాల విషయంలోనే కానీ, రాష్ట్రంలోనే ఉన్న దివ్యాంగుల సమస్యల మీద ప్రతి ఒక్క నాయకులు కానీ, మినిస్టర్లు కానీ, ముఖ్యమంత్రి కానీ, అలాగే ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీ చేసిన ప్రతి ఒక్కరు నాయకులు కూడా వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపు. ఇచ్చా ఫౌండేషన్ దివ్యాంగులకు అదే గ్రామానికి చెందిన కట్టుమూరి వెంకటలక్ష్మి జ్ఞాపకార్థం ఆమె భర్త శ్రీనివాసరావు భోజనం, నిత్యావసర సరుకులు వితరణగా అందించారు. ముఠా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిహెచ్డియు జిల్లా కార్యదర్శి రంగుల రాము అన్నారు. అచ్యుతాపురం కూడలిలో ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. సమగ్ర చట్టం అమలు చేయాలని, కూల్ రేట్లు పెంచాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు అమలు చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పంచదారులప్పుడు తదితరులు పాల్గొన్నారు.